బీసీసీఐ అండ్ ఐసీసీ కలిసిపోయి ఇండియన్ బౌలర్స్కి స్పెషల్ బాల్స్ ఇస్తున్నాయా? అందుకే మన బౌలర్స్ అన్ని వికెట్స్ తీయగలుగుతున్నారా? ఈ వీడియో ఒకసారి చూడండి. ఇక్కడ కనిపిస్తున్న అతని పేరు హసన్ రాజా, ఒకప్పుడు పాకిస్తానీ క్రికెటర్. ఈ హసన్ రాజా టీమిండియాపై షాకింగ్ కమెంట్స్ చేశాడు. ఐసీసీ అండ్ బీసీసీఐ ఇద్దరు కలిసి ఇండియా బౌలర్స్కి స్పెషల్ బాల్స్ అందిస్తున్నారంటూ ఇతను కాంట్రవర్సీ కమెంట్స్ చేశాడు. ఇండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బాల్ నార్మల్గానే బిహేవ్ చేస్తుంది, కానీ ఇండియా బౌలింగ్ చేస్తున్నప్పుడు మాత్రం బాల్ వేరేలా ఉంటుంది. వన్డే మ్యాచ్లో 3 స్లిప్లు పెట్టడం, కేఎల్ రాహుల్ కూడా కీపింగ్ చేస్తున్నప్పుడు బాల్స్ ని అందుకోవడంలో ఇబ్బంది పడడం, ఇవన్నీ చూస్తుంటే బాల్స్ కి స్పెషల్ కోటింగ్ ఉందనిపిస్తుంది. ఆ స్పెషల్ బాల్స్ ఇవ్వడం వల్లే మిగతా కంట్రీస్ బౌలర్స్ కంటే కూడా ఇండియా బౌలర్లకు ఎక్కువ స్వింగ్ లభిస్తుంది. అందుకే టీమిండియా బౌలర్లు ఎక్కువ వికెట్స్ తీయడం ద్వారా వరుసగా మ్యాచెస్ విన్ అవ్వడం జరుగుతుంది. ఇదంతా నాకు చీటింగ్ లా అనిపిస్తుంది. ఇంతేకాకుండా డిఆర్ఎస్ డెసిషన్స్ కూడా టీమిండియాకే అనుకూలంగా వస్తున్నాయి, దీనిపై ఐసీసీ విచారణ జరపాలి అని హసన్ రాజా పాకిస్తాన్ కి చెందిన ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఇక్కడ కామెడీ ఏంటంటే, ఈ పాకిస్తాన్ క్రికెటర్ హసన్ రాజా గతంలో మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడు, దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇతని క్రికెట్ ఆడకుండా బ్యాన్ చేసింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఎలా చేయాలి ఏంటి అనే దాని గురించి బాగా అలవాటు ఉంది కదా ఇతనికి. అందుకే ఇండియా తమ టోటల్ టీమ్ ఎఫర్ట్స్ పెట్టి ఆడుతున్నా గానీ హసన్ రాజా జీర్ణించుకోలేక టీమిండియా వరుస విజయాలపై ఇలా దారుణంగా కమెంట్స్ చేస్తున్నాడు. హసన్ రాజా ఎందుకు ఇంతలా ఇండియాపై ఏడుస్తున్నాడంటే, వాళ్ళ టీం పాకిస్తాన్ సెమీఫైనల్ కూడా వెళ్ళేలా కనిపించడం లేదు. మరోవైపు మన ఇండియా అమేజింగ్ పర్ఫార్మెన్స్తో ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచెస్లో గెలిచి పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉండడమే కాకుండా వరల్డ్ కప్ 2023లో సెమీఫైనల్కి క్వాలిఫై అయిన ఫస్ట్ టీమ్గా అదరగొట్టింది. ఈ సీజన్లో ఇండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూస్తుంటే మతిపోతుంది. ఇప్పటి వరకు ఇండియా ఆడిన 7 మ్యాచెస్లో 5 సార్లు ఆపోజిట్ టీమ్స్ని ఆల్అౌట్ చేసిందంటే మన బౌలర్స్ ఎలాంటి ఫామ్లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ వరల్డ్ కప్లో ఫస్ట్ మ్యాచ్లో ఇండియన్ బౌలర్స్ ఆస్ట్రేలియాని 199కే ఆల్అౌట్ చేయడంతో జైత్రియాత్ర మొదలైంది. తర్వాత పాకిస్తాన్ని 191కి, న్యూజిలాండ్ని 273కి, ఇంగ్లాండ్ అయితే ఏకంగా 129కి మన బౌలర్స్ ఆల్అౌట్ చేయగలిగారు. ఇంకా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లు అయితే ఏం చెప్పనవసరం లేదు, ఎందుకంటే మీరు అందరూ చూసే ఉంటారు. జస్ట్ 55కే ఆల్అౌట్ చేసేసారు. ఇండియా బౌలింగ్ యూనిట్ నుంచి బుమ్రా 7 మ్యాచెస్లో 15 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్గా ఉన్నాడు. అలానే ఇండియా బౌలర్స్లో జస్ట్ 3 మ్యాచెస్ మాత్రమే ఆడి ఏకంగా 14 వికెట్లు తీసిన మహమ్మద్ షమి ఎక్కువ వికెట్స్ తీసిన ఇండియా బౌలర్స్లో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఇందులో షమి న్యూజిలాండ్ టీంపై 5 వికెట్లు తీశాడు, అలానే శ్రీలంకతో ఆడిన మ్యాచ్లో 5 వికెట్లు తీశాడు. అసలు ఇండియా ఆడిన ఫస్ట్ 4 మ్యాచ్లు బెంచ్కే పరిమితమైన షమి తర్వాత ఆడిన 3 మ్యాచెస్లో కూడా తన అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఫుల్ ఫైర్ మీద కనిపించాడు. షమి ఇదే ఫామ్ని కొనసాగించే తర్వాత మ్యాచెస్లో కూడా ఎక్కువ వికెట్స్ తీస్తే ఈ వరల్డ్ కప్ 2023లో టాప్ వికెట్ టేకర్గా నిలిచినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు, ఎందుకంటే షమి అంత మంచి డ్రీమ్ ఫామ్లో ఉన్నాడు. మన బౌలర్స్ ఇంత మంచి ఫామ్లో ఉండి వికెట్స్ తీస్తుంటే ఈ పాకిస్తాన్ క్రికెటర్ హసన్ రాజా చూసి కుళ్ళిపోతున్నాడు. అయితే ఇతను చేసిన కమెంట్స్ తర్వాత మన వాళ్ళు ఊరుకుంటారా? ఫుల్గా ఇచ్చి పడేస్తున్నారు. పాకిస్తాన్ టీం కనీసం సెమీస్కి కూడా వెళ్లడం లేదని హసన్ రాజా తట్టుకోలేక ఇలా ఇండియాపై నిందలు వేస్తున్నారని కొంతమంది అంటుంటే, మరికొంతమంది అసలు స్పెషల్ బాల్స్ ఎక్కడైనా ఉంటాయా? అంతమంది ఎంపైర్స్ ఉండి అన్ని కెమెరాస్ ముందు కోట్లలో జనం చూస్తున్నారు, చీటింగ్లు ఎవరైనా చేయగలుగుతారా? ఒకవేళ పాకిస్తాన్లో జరిగే టోర్నీల్లో ఇలాంటి మ్యాచ్ ఫిక్సింగ్లు చీటింగ్లు ఉంటాయేమో, అందుకే హసన్ రాజాకి అలాంటి ఆలోచనలు వస్తున్నాయి. ఇండియాలో అయితే ఇలాంటివి ఉండవని గట్టిగానే ఇండియన్ ఫ్యాన్స్ కౌంటర్స్ ఇస్తున్నారు. మన ఇండియా యొక్క ఫార్మర్ క్రికెటర్ ఆకాష్ చోప్రా దీనిపై ట్వీట్ చేశారు. వీళ్ళు మాట్లాడింది సీరియస్గా క్రికెట్ షోలోనైనా, ఒకవేళ అది కాకపోతే ఇంగ్లీష్లో ఏదో పక్కన సెటైర్ లేదా కామెడీ అని పెట్టండి, ఎందుకంటే ఇక్కడంతా ఉర్దూలో ఉంది, నాకు ఉర్దూ రాదు అని వాళ్ళు మాట్లాడింది కామెడీగా ఉందంటూ ఆకాష్ చోప్రా చెప్పారు. ఇది ఇలా ఉంటే మన ఇండియన్సే కాదు పాకిస్తానీ క్రికెటర్ హసన్ రాజా కమెంట్స్పై అతని దేశానికి చెందిన క్రికెటర్సే తిడుతున్నారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అక్రమ్ దీనిపై మాట్లాడుతూ అదంతా చెత్త డిబేట్ అని అన్నారు. అంతేకాకుండా అది చాలా ఫన్నీగా అనిపించింది. హసన్ రాజా మమ్మల్ని కూడా తిట్టించేలా ఉన్నాడు. అసలు స్పెషల్ బాల్స్ ఇచ్చే ఛాన్సే ఉండదు, ఎందుకంటే మ్యాచ్ కండక్ట్ చేసే అఫీషియల్స్ అందరూ అంపైర్ దగ్గర ఉంటారు. టాస్ తర్వాత బౌలింగ్ ఫస్ట్ చేసే టీం దగ్గరికి అంపైర్ 12 బాల్స్తో ఒక బాక్స్ని తీసుకెళ్తాడు. అప్పుడు అక్కడ 4 అంపైర్స్, ఒక రిఫరీ, ఇంకా కొంతమంది అఫీషియల్స్ ఉంటారు. ఆ బాల్స్లో నుంచి బౌలర్ 2 బాల్స్ని సెలెక్ట్ చేసుకుంటాడు. రిమైనింగ్ బాల్స్ని ఇంకొక టీం డ్రెస్సింగ్ రూమ్ దగ్గరికి తీసుకెళ్తారు, వాళ్ళు కూడా 2 బాల్స్ తీసుకుంటారు. ఆ తర్వాత 4th అంపైర్కి ఇస్తారు. ఇదంతా మ్యాచ్ అఫీషియల్స్ అందరూ ఉండగా జరుగుతుంది. సో ఇక్కడ చీటింగ్ చేసే అవకాశమే ఉండదు. ఇండియా బౌలర్స్ బాగా బౌలింగ్ చేస్తున్నారని అక్రమ్ ఇండియన్స్ని మెచ్చుకున్నాడు. ఇతనే కాకుండా మరో మాజీ పాకిస్తాన్ క్రికెటర్ మాలిక్ కూడా మాట్లాడుతూ ఇండియా బౌలర్స్ బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది పోయి నెగిటివ్గా మాట్లాడడం కామెడీగా ఉంది. ఎవరైనా బాగా ఆడితే చాలు, ఎలా నెగిటివ్ చేద్దామని చూస్తారు, అది అస్సలు కరెక్ట్ కాదని ఇండియన్ బౌలర్స్ని మాలిక్ ప్రశంసించాడు. ఒక టీం కోసం ఇంతలా డిస్కషన్స్ జరుగుతున్నాయంటే అందులోనూ పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఆ టీం సూపర్ ఫామ్లో ఉందనేగా అర్థం. సో ఈ సూపర్ ఫామ్లో ఉన్న ఇండియా ఈసారి ఖచ్చితంగా వరల్డ్ కప్ గెలవాలని విషయం.